పిన్నెల్లి బ్రదర్స్ పై కేసుల పర్వం కొనసాగుతుంది. తాజాగా మంగళగిరి పిఎస్ లో జీవో 0 FIR నమోదు చేశారు. తనను కులం పేరుతో దూషించడంతో పాటు తన కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించారని బాధితుడు మాణిక్యం ఫిర్యాదు చేశారు. తానున్న చోట ఫిర్యాదు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్పారు టీడీపీ పోలింగ్ ఏజెంట్ మాణిక్యం. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన సొంత విలేజ్, నా విలేజ్. అయితే నా మీద విచక్షణ రహితంగా, నా మీద మాత్రమే కాకుండా నా భార్య పిల్లల మీద కూడా కండ్లకుంటలో దాడి చేశారు. ఎంత బీభత్సం చేశారంటే అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం చూశారు. ఇటీవల మీడియాలో కూడా నాకు జరిగిన అన్యాయం నేను వెలుగులోకి తీసుకొచ్చి చెప్తా ఉన్నాను. సో ఇది ఖచ్చితంగా ఈ దుర్మార్గం తెలియాలి అనే ఉద్దేశం చెప్తా ఉన్నాను. అయితే ముఖ్యంగా అప్పటి వరకు కండ్లకుంటలో ఏజెంట్గా ఎవరు కూర్చోలేదు నిజానికి. అంటే నేను టీడీపీ అభిమానిగా ఉన్నాను, కార్యకర్తగా ఉన్నాను. నాకు ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించే స్వేచ్ఛలో భాగంగా నాకు ఇష్టం వచ్చిన పార్టీని నేను అభిమానించే హక్కు నాకు ఉంది కనుక నేను గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు చాలా అభిమానం. అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జి జోలకంటి బ్రహ్మారెడ్డి గారు నాకు అభిమాన నాయకుడు. సో నేను ఆయన అభిమానంతో నేను ఆ పార్టీకి కార్యకర్తగా ఉండటమే కాకుండా ఏజెంట్గా కూడా కూర్చున్నాను. ఎందుకు కూర్చున్నానంటే అక్కడ ఏకపక్షంగా రిగ్గింగ్లు, ఒకే గుంపు గుత్తగా వాళ్ళు ఓట్లు వేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది జరగకూడదు, ఈ అరాచక పాలన ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను టీడీపీకి ఏజెంట్ కూర్చున్నానండి. అది నేను చేసిన పాపం వాళ్ళ దృష్టిలో. నిజానికి లీగల్గా అది పాపం కాదని మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. అయితే నా మీదకి పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి డైరెక్ట్గా బూతులోకి వచ్చి మంది మార్బలంతో వచ్చి నా కొడక దళితుడమైన నీకు ఎంత ధైర్యం రా అని నా కులం పేరుకు దూషిస్తూ, ఇంకా ఈ మీడియా పరిభాషలో చెప్పలేని మాటలతో నన్ను భయంకరంగా తిట్టాడు. అయితే ఈ విషయాలు మొత్తం కూడా నన్ను తిట్టి నాకు అక్కడ దాడి చేశారు. ఇప్పుడు బుద్ధ వెంకన్న గారు, బోండా ఉమా గారు ఎట్లయితే డిఎస్పీ గారు అప్పుడు ఎస్కేప్ చేశారు మాచర్లో గతంలో జరిగిన సంఘటన, సేమ్ అదే విధంగా నన్ను వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో ట్రైనీ డిఎస్పీ జగదీష్ గారు నన్ను సేవ్ చేశారండి. అలాగే నా భార్య బిడ్డలు ఇంటికి వెళ్ళారు. అంతకుముందు జరిగిన పరిణామం, నా భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళారు నన్ను బెదిరించి కొట్టిన తర్వాత. వాళ్ళని ఎవరు వాడి భార్య పిల్లలు ఎవరని అడిగినప్పుడు పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళు అని చెప్పారు. పిన్నెల్లి వెంకటరామరెడ్డి స్వయాన అతనే నా పెద్ద కుమారుడైనటువంటి చందుని రే ఇట్రారా అని చెప్పేసి కులం పేరు తిట్టాడు. తిట్టినప్పుడు వస్తున్నా సార్ అనుకుంటూ వస్తుంటే ఈ లోపల ఫోన్ వచ్చిందండి మా అబ్బాయికి. ఫోన్ వస్తే ఫోన్ జేబులో నుంచి తీస్తూ ఉన్నాడు, ప్యాంట్ జేబులో నుంచి. ఒక్కసారిగా ఎరా నా కొడక, నేను ఫోన్లో నేను నిన్ను పిలుస్తా ఉంటే నువ్వు ఫోన్ తీసి మాట్లాడేంత ధైర్యం అని చెప్పేసి కడుపు కింద పొత్తి కడుపులో గట్టిగా తన్నాడండి, ఎగిరి తన్నాడు. తన్నినప్పుడు అమ్మ అని నా కొడుకు కుప్ప కూలిపోయి కింద పడ్డాడండి. తర్వాత నా చిన్న కొడుకు సాల్మన్ రాజన్ ఉన్నాడు, నా చిన్న కొడుకు ఏ అని చెప్పేసి అన్నం కొడుతుంటే ఆ బాత్తో ఏ అన్నాడు, ఏ అంటావారని చెప్పేసి అందరూ విచక్షణ రహితంగా కొట్టారు. ఫస్ట్ వాడు, తర్వాత ఫస్ట్ పిన్నెల్లి వెంకటరామరెడ్డి తన్నాడు.